మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. గుడ్ల వెళ్ళారు కాలేజీలో అసలు ఏం జరిగింది అనేది నేను 2 డేస్ క్రితమే ఒక వీడియో చేసి పెట్టాను. అసలు ఏమిటి మొత్తం గొడవ కారణం ఏంటి అనేది. అది వాస్తవంగా ఇష్యూ బయటకు వచ్చిన రోజు ఫస్ట్ వీడియోలో నిజంగానే అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయేమో, హిడెన్ కెమెరాలు పెట్టారేమో, అమ్మాయిలు భయ ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి వాళ్ళ ఆందోళనని ఖచ్చితంగా ప్రభుత్వం పట్టించుకోవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళు వీడియోలు బయటకు వస్తే ఖచ్చితంగా నిందితుల మీద చర్య తీసుకోవాలని ఒక వీడియో చేశాను. కానీ అదే రోజు సాయంత్రం ఇది ప్రాక్టికల్గా నాకు హాస్టల్లో అనుభవం కాబట్టి హాస్టల్స్లో బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టి ఈ వీడియోలు రికార్డ్ చేయడం అనేది ప్రాక్టికల్గా పాసిబిలిటీ కాదు అనే విషయాన్ని కూడా ఒక వీడియో చేసి చూపించాను. ఎందుకు అనేది కూడా క్లియర్గా చెప్పాను. వాస్తవంగా హాస్టల్లో 100 మంది అమ్మాయిలు కనుక ఉంటే లేదా అబ్బాయిలు కనుక ఉంటే ఓ 10 బాత్రూమ్లు ఉంటే ఆ 10 బాత్రూమ్లో 28 కెమెరాలు ఎలా పెడతారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క వాష్రూమ్కి ఎలా పోద్ది అమ్మాయి? తర్వాత అది కూడా పక్కన పెట్టేస్తే సహజంగా హిడెన్ కెమెరాలు పనిచేయాలంటే పవర్ ఉండాలి, వైఫై ఉండాలి, పవర్ ఉండాలి, వైఫై ఉండాలి. ఆ పవర్ వైఫై ఉంటే అక్కడ జరిగేటువంటి హిడెన్ కెమెరా ద్వారా వచ్చే రికార్డింగ్స్ ఇంకొక సిస్టంలో లాగిన్ అయ్యి ఆ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పవరు వైఫై లేకపోతే హిడెన్ కెమెరాలు ఖచ్చితంగా బ్యాటరీ ద్వారా పెట్టాలి, ఛార్జింగ్ బ్యాటరీ ద్వారా పెట్టాలి. ఒక హిడెన్ కెమెరాకి 1/2 గంట మాత్రమే ఛార్జింగ్ వస్తుంది, 1/2 గంట కూడా రాదు, ఇంకా తక్కువే వస్తుంది. కానీ 1/2 గంటలో ఎంతమంది వీడియో రికార్డ్ అవుతాయి? ఇన్ని కెమెరాలు పొద్దాక బయట తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టి మళ్ళీ ఇంజెక్ట్ చేసి మళ్ళీ ఆ చిప్పుల్లోది మన సిస్టంలో కాపీ చేసుకున్న ఫీడు ఇదంతా చేస్తూ ఉంటే హాస్టల్లో రూమ్మేట్స్ చూడకుండా ఉన్నారా? హాస్టల్లో ఇంకెవరు చూడకుండా ఉన్నారా? ఇది పాసిబిలిటీ అయ్యే పనే కాదు, ఇది నమ్మటానికి అవకాశం లేదు అనే విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. తర్వాత రోజు అసలు మొత్తం ఈ గొడవకు కారణం ఒక 5 గురు, దానికి కూడా ఒక పేరు పెట్టి ఎక్స్ వై విఈ జడ్డు ఎస్, ఈ 5 గురు మధ్య జరిగినటువంటి గొడవే ఈ మొత్తం ఇష్యూకి కారణం. ఎక్స్ అనే అబ్బాయికి వై అనే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరూ న్యూడ్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఓయో రూమ్ కూడా పోయారట. ఆ అమ్మాయి తన పర్సనల్ వీడియోస్ కూడా ఈ అబ్బాయికి షేర్ చేస్తూ ఉంటుందంట. తర్వాత అదే అబ్బాయి ఇంకొక అమ్మాయితో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడట, జడ్డు అనే అమ్మాయితోటి. సేమ్ అదే అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయితో కూడా న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, పర్సనల్ వీడియోలు తీసుకోవడం చేస్తున్నాడట. ఆ విషయం వాళ్ళ బ్రదర్ వీకి తెలిసింది. యాక్చువల్గా వి ఎక్స్కు ఫ్రెండే, మళ్ళీ వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ కావటం వల్ల వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ చెల్లిని ట్రాప్ చేశాడు, ఆ ట్రాప్ ద్వారా వీడియో కాల్స్ మాట్లాడుకోవటం, పర్సనల్ వీడియో తెప్పించుకోవడం చేశాడు. ఆ విషయం తెలుసుకున్న వి ఎక్స్ మీద కక్ష కట్టాడు. అది కక్ష కట్టినటువంటి వి ఎస్ అనే అబ్బాయితో కలిశాడు. ఎస్ అనే అబ్బాయి వన్ సైడ్గా వై అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు, వన్ సైడ్ లవ్ అది. సో కాబట్టి వాడికి కోపం ఉంది కాబట్టి, వీడికి కోపం ఉంది కాబట్టి వీరిద్దరు కోపం కలగలిపి ఒక పుకారు లేపారు. ఏది, వై అనే అమ్మాయి ఏమో హాస్టల్లో వీడియో అంటే హిడెన్ కెమెరాలు పెట్టింది బాత్రూమ్స్లో, చాలామంది 28 కెమెరాలు ఏమి పెట్టింది, 380 వీడియోలు అవి ఆల్రెడీ ఎక్స్ అనే అబ్బాయికి అందించింది, ఎక్స్ అనే అబ్బాయి బయటకు అమ్ముకుంటున్నాడు అతను, 100 రూపాయలకో వీడియో 100 రూపాయలకో వీడియో అమ్ముకుంటున్నాడు అనే విషయాన్ని సహజంగా ఆ అమ్మాయిని నమ్మారు, భయపడ్డారు. భయపడతారు ఖచ్చితంగా, ఆ విషయాలు ఎవరు విన్నా భయపడతారు. ఫస్ట్ అనుమానం భయాన్ని రేకెత్తిస్తుంది. సో కాబట్టి ఆ రూమరు ఆ అనుమానం భయాన్ని రేకెత్తించింది, వాళ్ళు ఆందోళన చేశారు. ఆందోళన పాపం వాళ్ళు చేయటం తప్పలేదు, ఖచ్చితంగా వాళ్ళు ఆందోళన చేస్తారు కూడా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వీడియోలు బయటకు వెళ్ళాయంటే ఎవరిలో మాత్రం భయం ఉండదు. కాకపోతే ప్రభుత్వం వెంటనే స్పందించింది, మంత్రి కొల్లు రవీంద్ర అక్కడికి వెళ్ళారు, తర్వాత ఆ జిల్లాకు సంబంధించిన కలెక్టరు అక్కడికి వెళ్ళారు, మొత్తం చెక్ చేశారు, పోలీసులు స్పందించారు. పోలీసులు కూడా అదే రోజు ఇది కాదు, కేవలం 5 గురు మధ్య ఉన్నటువంటి బంధం అని చెప్పే ప్రయత్నం చేశారు. అది ఆ రోజు కోకే. తర్వాత రోజు నేను కూడా చెక్ చేసుకొని చాలామందితో మాట్లాడిన తర్వాత, ఆందోళనకు వెళ్ళినటువంటి విద్యార్థి సంఘ నాయకులతో కూడా మాట్లాడిన తర్వాత ఈ వీడియో చేశారు, ఈ 5 గురు మధ్య జరిగిన గొడవేనని. పోలీసులు చెప్పగానే కూడా చేయలేదు నేను, పోలీసులు చెప్పగానే కూడా చేయలేదు. తర్వాత రోజు వీడియో చేశాను. ఇంకా ఆ వీడియో కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు, కాలేజ్ యాజమాన్యానికి ఎంత కమ్ముడు పోయావు నువ్వు, లేదు టీడీపీ పార్టీకి ఎంత అమ్ముడు పోయావు నువ్వు, ఇలాంటి వీడియోలు కొన్ని కామెంట్స్ పెట్టారు. కార్తీక్ని కొనుక్కునే దమ్ము ఎవరికి లేదు, మళ్ళీ చెప్తున్నా, కార్తీక్ని కొనుక్కున్న దమ్ము ఎవరికి లేదు. మరి అలా అనుకుంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా, వైసీపీ పద్ధతులకు వ్యతిరేకంగా అనేక వీడియోలు చేశాను. మరి జగన్మోహన్ రెడ్డి నన్ను కొనుక్కునే ప్రయత్నం చేయలేదా? నాకు వైసీపీలో ఉన్న అధికార ప్రతినిధి అందరూ వ్యక్తిగతంగా పరిచయస్తుడు. మీకు గోరంట మాధవ మీద నేను వీడియో చేసే రోజుకి ఆయన వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితుడు, పరిచయం ఉంది. మొన్న ఈ మధ్య దువ్వాడ శ్రీనివాస్ మీద వీడియో చేసే రోజు కూడా
అతను నాకు మంచి స్నేహితుడు, పరిచయం ఉంది. కానీ వాళ్ళకి వ్యతిరేకంగానే వీడియోలు చేశా. మరి వాళ్ళు నన్ను కొనుక్కోలేకపోయారా? కొనుక్కోలేకపోయారా? కార్తీక్ని కొనేవాడు ఎవడు పుట్టలేదు. కానీ నేను సబ్జెక్టుగా చేస్తాను, సబ్జెక్టుగానే చెప్తాను, వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తాను. కుట్రలు చేస్తే ఆ కుట్రని క్లియర్గా ప్రజలకు వివరించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. ఎందుకు చేశారు, దీని వెనకాల ఏముంది అనేది ఇంకోటి ఏంటంటే, ఇంకా కూలంకషంగా నేను చర్చించే ప్రయత్నం చేశాను ఈ విషయాన్ని. గుడ్ల వల్ల ఏం జరిగింది అనేటువంటిది, ఏం జరిగింది అంటే, అసలు విషయం ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. ఈ ఐదుగురు మాత్రమే కాదు, ఈ ఐదుగురు మధ్య ఉన్న ఇష్యూని వాడుకొని దీన్ని రాజకీయ కుట్ర చేయాలని చూశారు కొంతమంది. వాళ్ళెవరు అంటే వైసీపీ, వైసీపీ అన్ను కూడా అన్నను జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ కుట్రకి కారకుడు. ఏంటి కుట్ర, ఏంటి కుట్ర క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తున్నాను, క్లియర్గా వినండి. ఏంటి కుట్ర అంటే, ముంబై హీరోయిన్ ఇష్యూ నడుస్తుంది, అది మీరందరూ చూస్తూ ఉన్నారు. ముంబై హీరోయిన్ విషయంలో ఏవన్ జగన్మోహన్ రెడ్డి, ఏవన్ జగన్మోహన్ రెడ్డిని కార్తీక్ ఎలా ఆరోపిస్తాడని మీకు అనుమానం రావచ్చు. నేను క్లియర్గా ఆ వీడియోగా చేసి చూపించాను, నా మొన్న అనుకుంటా క్లియర్గా చేసి చూపించాను. ఏంటి ఇప్పుడు ఈ జిందాల్ అనేవాడు ఎవరి మీదైతే ముంబై హీరోయిన్ అత్యాచార కేసు పెట్టిందో, ఎవరి మీదైతే లైంగిక వేధింపుల కేసు పెట్టిందో, ఎవరి మీదైతే నాకు నన్ను టార్చర్ పెట్టారని కేసు పెట్టిందో, ఆ జిందాల్ అనే పారిశ్రామికవేత్త 2004 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లోజు. ఒక రకంగా బిజినెస్ పార్ట్నరు, ఒక రకంగా మెంటరు, ఇంకొక రకంగా గురువు. ఈ విషయాన్ని నేను చెప్పలా. కడపలో స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసే రోజు ఆ జిందాలే చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి తనకున్న పరిచయాన్ని. జిందాలే తన నోటితో చెప్పాడు. ఆ బైట్స్ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, నేను కూడా మొన్నటి వీడియోలో వినిపించాను. సో కాబట్టి ఆ జిందాల మీద కేసు పెట్టింది కాబట్టి జిందాల కోసం, జిందాల అప్రోచ్ అయ్యేసరికి తన మెంటర్ కోసం, తన గురువు కోసం, తన బిజినెస్ పార్ట్నర్ కోసం జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలని వాడుకొని పోలీస్ అధికారులను ఉపయోగించుకొని ఈ కుక్కల విద్యాసాగర్ అని 2014 వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థిని వాడుకొని ఆ అమ్మాయి మీద ఫేక్ డాక్యుమెంట్తో ఫేక్ కేసు పెట్టించేసి ఆ అమ్మాయిని విజయవాడ పిలిపించేసి ఆ గెస్ట్ హౌస్లో బంధించేసి తర్వాత జైల్లో పెట్టించేసి ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కుటుంబాన్ని వేధించేసి ఆ అమ్మాయికి సంబంధించినటువంటి మొత్తం అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసి పడేసి ఇదో ఇంటర్నేషనల్ నేరగాలం చేసినట్టు చేసి చివరికి ముంబైలో ఉన్నటువంటి జిందాల మీద పెట్టిన కేసును ఉపసంహరించుకుంటాని వైట్ పేపర్ మీద సంతకం పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి బెయిల్ ఇప్పించేసి బయటికి పంపించి ఈ కేసు పక్కన పడేశారు. ఈ అమ్మాయికి బెయిల్ ఇచ్చిన 2 రోజుల్లోనే ముంబైలో పెట్టబడ్డ కేసు ఎగిరిపోయింది, జిందాల మీద పెట్టిన కేసు ఎగిరిపోయింది. సో ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు తన మెంటర్ కోసం, తన గురువు కోసం, తన పార్ట్నర్ కోసం, ఏది కడపలో 8,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి తన బిజినెస్ పార్ట్నర్ కోసం చేసినటువంటి పని. దీంట్లో క్లియర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా గురకరాయి టాటానో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళో కాదు, క్లియర్గా జగన్మోహన్ రెడ్డి A1, మిగతా వీళ్ళంతా A2, A3, A4 కావచ్చు కాక, కానీ జగన్మోహన్ రెడ్డి గారు A1. ఆ విషయం బయటకు వస్తుందనే కారణం చేత, ఆ విషయాన్ని రాకుండా చేయడం కోసం, ఇష్యూని మార్చడం కోసం ఈ అమ్మాయిల ఇష్యూని వాడుకున్నారు, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూని వాడుకున్నారు. మీరు క్లియర్గా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్యూ మీద ట్వీట్ పెట్టారు కదా, పెట్టనీయండి, ఎందుకంటే ఆయన బాధ్యత విపక్ష నాయకుడిగా పెట్టాలి, పెట్టాడు. దీనిని ప్రభుత్వం దర్యాప్తు చేయాలని పెట్టాలి, ఈ ప్రభుత్వం దీని మీద తక్షణం స్పందించాలి, అమ్మాయిని న్యాయం చేయమని పెట్టాలి. కానీ అలా పెట్టకుండా ఏదో లొకేషన్ కాపాడటం కోసం ఇష్యూలో ఏమీ లేదని చెప్తున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ ఏమీ లేదు అనేటువంటి నారా లోకేష్ గారు ఛాలెంజ్ చూశారు, హిడెన్ కెమెరా చూపించండి, ఒక్క వీడియో చూపించండి అని ఛాలెంజ్ చూశారు. మళ్ళీ అది పట్టుకరాటం చేతకాల చూడగారు. ప్రభుత్వం వెంటనే స్పందించింది, మంత్రులు అధికారులు సీఎం స్థాయిలో కూడా స్పందించడం జరిగింది. నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఛాలెంజ్ చూశారు. ప్రభుత్వం అంత స్పీడ్గా జెట్ స్పీడ్ మీద స్పందించింది. కానీ అదే గుడివాడలో ఉండే కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అతని నిజవర్గం అక్కడ కనీస పరామర్శ కూడా చేయలేదు, కనీసం పరామర్శ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అతనికి తెలుసు ఇది మా నాయకుడు చేసే పని తప్ప నిజం కాదు అన్న విషయం అతను తెలుసు. అతను అక్కడికి పోతే ఇరక్కపోతాడు అన్న విషయం కూడా తెలుసు అతనికి. రెండోది ఎక్స్ అనే అబ్బాయి తన అనుచరుడు కొడుకు అన్న విషయం కూడా తెలుసు అతనికి. కాబట్టే ఈ ఇష్యూలో కొడాలి నాని దూరలేదు.
జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశాడు, రోజమ్మ మాట్లాడింది, సరే మాట్లాడి నేను తప్పలేదు, ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందని ఒక విషయం వచ్చినప్పుడు మాట్లాడాలి కూడా. కానీ ఇవాళ విజయవాడలో వరదలు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయలేదు, కనీసం మాట్లాడలేదు, పిలిపి ఇవ్వలేదు వాళ్ళ కార్యకర్తలకి సహాయ కార్యక్రమాలు చేయండి అని. లంక గ్రామాల్లో ప్రజలు ఇరుక్కుపోయారు, లక్షలాది మంది ప్రజలు రోడ్డు మీద పడ్డారు, ఎప్పుడూ రాని వరద విజయవాడ సిటీలో వచ్చింది. కనీస స్పందన లేదు వైసీపీకి, కనీస స్పందన లేదు. కానీ ఈ ఇష్యూలో మాత్రం స్పందించారు. సరే ఒక ఇష్యూలు స్పందించారు కాబట్టి ఇంకో ఇష్యూలు స్పందించకూడదు అని లేదు కదా, ప్రతి ఇష్యూలో స్పందించారు విపక్ష నాయకుడిగా. కానీ ఈ ఇష్యూలో మాత్రమే ఎందుకు స్పందించారు, వేరే ఈ ఇష్యూలో ఎందుకు స్పందించలేదంటే దానికి కారణం ఇష్యూని సైడ్ ట్రాక్ చేద్దామని. ముంబై హీరోయిన్ మీద నడుస్తున్న ఇష్యూని సైడ్ ట్రాక్ చేయటం కోసం ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అమ్మాయిల ఇష్యూని వాడుకుందాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ గొడవ కంటే ముందే, ఈ రూమర్ క్రియేట్ చేయడానికంటే ముందే కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి, దాదాపు 15-20 గ్రూపులు క్రియేట్ చేశారంట, గ్రూపులు క్రియేట్ చేసి ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన గుడ్డవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వీడియోస్ అనే గ్రూపులు క్రియేట్ చేసి, మా దగ్గర న్యూడ్ వీడియోస్ ఉన్నాయి, మా దగ్గర అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి అని చెప్పేసి, డబ్బులు ఇస్తే అమ్ముతాము అని చెప్పేసి గ్రూపులు క్రియేట్ చేసి అడిగారంట. సరే కొంతమంది ఏంటా చూద్దామని చూస్తే ఏముంది అక్కడ, XXX.com ఉన్న వీడియోస్, ఇంకోటో బూత్ వెబ్సైట్లో ఉన్న వీడియోస్ లింకులు పంపించేసి మోసం చేశారు. అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి ఈ కాలేజీకి సంబంధించిన అమ్మాయిల వీడియోస్ లేవు, కావాలంటే రూమర్ క్రియేట్ చేశారు. ఏదో వీడియో లేదో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పిల్లగాళ్ళకు కూడా అమ్మినట్టు, హైదరాబాద్ టు విజయవాడ వరకు ఇవన్నీ కూడా ఈ వీడియోలు పోయినట్టు. అంటే ఒక విషయం లాజిక్ ఆలోచించండి, ఒక లాజిక్ ఆలోచించండి. ఒక వ్యక్తి ఈ గ్రూప్లో నుంచి ఆ వీడియోని కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కున్నవి తూకుంటాడు ఆ వీడియోని, తన మంది తనకున్న ఫ్రెండ్స్కి 10 మందికి ఫార్వర్డ్ చేస్తారు, అరే పలాని కాలేజీలో అమ్మాయిరావు, పలాని కాలేజీలో అమ్మాయిరావు అని. ఆ 10 మంది ఊరుకుంటారా, ఇంకో 10 మందికి ఫార్వర్డ్ చేస్తారు సహజంగా న్యూడ్ వీడియోస్, అమ్మాయిల వీడియోస్. ఆ ఫార్వర్డ్ చేసినప్పుడు ఎక్కడో ఈ అమ్మాయిల బంధువులకో, ఈ అమ్మాయిల స్నేహితుడికో, లేదా ఈ అమ్మాయిల మొబైల్కి కూడా ఆ వీడియోలు వస్తాయి, లేదా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆ వీడియోలు వస్తాయి. ఈ అమ్మాయికి ఓ నీ వీడియో వచ్చింది మా దగ్గరికి, నీ హాస్టల్లో రికార్డ్ చేసిన వీడియో, నువ్వు స్నానం చేస్తున్నప్పుడు వీడియో, బట్టలు మార్చుకున్నప్పుడు వీడియో అని ఎవరో ఒకరు చెప్తారు. కానీ ఇప్పటి వరకు ఒక్క సంఘటన కూడా అలాంటి జరగలేదు, ఒక్క అమ్మాయికి కూడా జరగలేదు, ఒక్క అమ్మాయికి కూడా జరగలేదు. మహా అంటే ఈ వై అనే అమ్మాయికి, ఈ జడ్ అనే అమ్మాయి, వీరిద్దరూ ఎక్స్ అనే అబ్బాయితో న్యూడ్ కాల్సో లేదా వీడియోసో పంపించారనేది ఉంది కాబట్టి మేబీ వాళ్ళకు సంబంధించిన ఏమన్నా ఎక్స్ అనే అబ్బాయి దగ్గర ఉన్నాయేమో, కానీ వేరే ఇతర అమ్మాయిలు ఎవరీ లేవు. అసలు హాస్టల్లో ఇడియన్ కెమెరాలు పెట్టడం అనేది అబద్ధం, ఒక రూమరు, అది ప్రాక్టికల్గా పాసిబిలిటీ అయ్యే పని కాదు. మళ్ళా దానికి అంకెలు కూడా వేశారు, ఏది 36 మందిని మా వాళ్ళని కూటమి అధికారులకు వచ్చిందని చంపింది అని చెప్పేసి అట్ట అప్పుడు సొంత అంక ఏదో ఒక అంకె చెప్తారు కదా నోటుకు వచ్చినాక. ఇక్కడ కూడా అంతే, 28 CC కెమెరాల హిడెన్ కెమెరాలు అన్నారు, 385 వీడియోలు అన్నారు. ఏదయ్యా ఒక్క వీడియో అంటే, ఏదయ్యా ఒక్క కెమెరా అంటే, ఎవరు మాట్లాడరు. 385 వీడియోలు క్రియేట్ అయిన దాకా ఎవరికి గమనించకుండా ఉన్నారా? ఒక్క వీడియో వైరల్ అయితే చాలు, మొత్తం విషయం బయటకు వచ్చి ఉండేది. కానీ ఇది పచ్చి అబద్ధం, ఒక రాజకీయ కుట్ర. కానీ నా బాధ ఏంటంటే, సరే రాజకీయాల్లో కొన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తుంటాయి, అది కూడా ఒప్పుకుందాం. కానీ ఇది మరీ ఇలాంటి కుట్ర, ఇది అమ్మాయిల జీవితం స్వామి. మీకు ఎలా అమ్మాయిలు మీ కుటుంబాల్లో ఉన్నారో అలాంటి అమ్మాయిలే వీళ్ళు, అన్యం పుణ్యం తెరని అమ్మాయిలు వీళ్ళు. వీళ్ళ జీవితాన్ని రోడ్డు పాలు చేసి అక్కడికి ఇక్కడిది, వీళ్ళ భయంతో ఏడుస్తున్నారు వీళ్ళు. వీళ్ళు వీళ్ళ కుటుంబాలు మా అమ్మాయికి సంబంధించిన వీడియోలు ఏమైనా బయటకు వచ్చాయేమో, మా అమ్మాయి జీవితం ఏమైనా రోడ్డు పాలైందేమో. ఇప్పుడు వీళ్ళలో ఎంతోమంది సెక్యూరిటీ లేని కారణంగా ఈ అమ్మాయిలో ఎవరిదైనా చదువు మానిపించేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? కెరీర్ కంటే లైఫ్ ముఖ్యమనుకొని, కెరీర్ కంటే లైఫ్ ముఖ్యమనుకొని ఎవరన్నా అమ్మాయిలు అనుమానంతో, నిజమని తెలియాల్సిన అవసరం లేదు, అనుమానంతో చదువు మానిపించేస్తే ఆ దానికి జరిగిన ఆ పాప కెరీర్ నష్టానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? మరి ఇలాంటి కుట్ర, ఇంత దారుణమా? నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, దీని వెనకాల ఎవరున్నారో నిగ్గు తేల్చండి, వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి, దాని వెనకాల కిట్టి ఉన్నా లేదా బిట్టి ఉన్నా ఎవరున్నా సరే ఎవరిని వదలదు. ఈ కుట్రకు మేజర్ కారణం ఎవరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేనైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న విషయం, అమ్మాయిల కుటుంబ సభ్యులకు గుండెల్లో గుబేలు పుట్టించిన విషయం,
వాళ్ళని ఛిద్రం చేసి ఏడిపించినటువంటి విషయం. ఇలాంటి కుట్రలు చేయటాన్ని ఎవరు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇది సభ్య సమాజంలో ఇలాంటి రాజకీయ పార్టీని, ఇలాంటి నాయకుడిని వెలివేయాలి. ముంబై హీరోయిన్ కేసులో ఏవనిగా ఇరక్కబోబోతున్నటువంటి, లండన్ 4వ తారీఖు వెళ్ళిపోబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను తప్పించుకోవడం కోసం, తన ఇష్యూని పక్కకు చేయడం కోసం, తన మీద మాట్లాడుకోకుండా చేసుకోవడం కోసం ఒక అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడంటే, ఇంతకంటే దారుణం, ఇంతకంటే నీచం, ఇంతకంటే దుర్మార్గం నాకు తెలిసి ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది నాకు.